హాయ్, వెల్కమ్ టు సత్య ఎరగంటిస్ కిచెన్. అందరూ బాగున్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు రెసిపీ దప్పడం పులుసు అండి. ఇది చాలా పాతకాలం వంట, అలాగే అన్ని పెళ్ళిళ్ళలోనూ ఇది తప్పనిసరిగా చేస్తారండి. దీన్ని ప్రిపేర్ చేయడం చాలా ఈజీ, అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నాకు ఇంకా డ్రమ్ స్టిక్స్ దొరకలేదండి ఇక్కడ, లేకపోతే డ్రమ్ స్టిక్స్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. దీన్ని అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. ముద్దపప్పు వేసుకుని, అన్నము ముద్దపప్పు ఇది వేసుకుని, నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కనుక నేను పెట్టే ప్రతి వీడియో మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుందండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. దీన్ని మీరందరూ ప్రిపేర్ చేసుకోండి, తినండి, నాకు మీ కామెంట్స్ పెట్టండి ఎలాగుందో. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా ఒక పావు కేజీ సొరకాయ తీసుకున్నానండి. దీన్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇలాగా 2 ఇంచ్ స్క్వేర్ కింద కట్ చేసుకున్నానండి ఈ సొరకాయని. ఇప్పుడు దీనిలో ఒక పావు కప్పు వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 1/3 కప్పు లేదా 100 గ్రామ్స్ శనగపప్పు తీసుకున్నానండి. దీనిలో ఒక 1.5 కప్స్ వాటర్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని దానిలో ఈ శనగపప్పు అలాగే ఈ ఆనపకాయ ముక్కలు కూడా పెట్టుకుని 2 to 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటున్నానండి. పప్పు సొరకాయ ఉడికే లోపల ఒక 500 గ్రామ్స్ గుమ్మడికాయ తీసుకున్నానండి. దీన్ని కూడా 2 ఇంచ్ క్యూబ్స్ కింద కట్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 250 గ్రామ్స్కి చిలకడ దుంప తీసుకున్నానండి, స్వీట్ పొటాటో. దీన్ని కూడా 2 ఇంచ్ క్యూబ్స్ కింద కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 2 వంకాయలు ఒక 4 బెండకాయలు తీసుకున్నానండి. ఈ బెండకాయలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఈ వంకాయల్ని ఒక్కొక్క వంకాయ 4 కింద కట్ చేసుకోవాలి. అలాగే ఒక 5-6 పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి. వీటిని ఇలాగా స్లిట్ చేసుకోవాలి. ఇప్పుడు శనగపప్పు అలాగే సొరకాయ ముక్కలు 2 ఉడికిపోయాయండి, వీటిని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు పొయ్యి వెలిగించుకుని ఒక 1.5 లీటర్స్ లేదా 2 లీటర్స్ నీళ్లు పెట్టుకుని బాగా బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ వాటరు బాయిలింగ్ పాయింట్కి వచ్చిందండి. దీనిలో ఈ ఉడకపెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి. అలాగే వంకాయ ముక్కలు వేసుకోవాలండి. బెండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవి ఒక 2 to 3 మినిట్స్ ఉడకాలండి. ఇప్పుడు ఒక 3 మినిట్స్ ఏందండి. ఇప్పుడు స్వీట్ పొటాటో వేసుకుంటున్నాను. ఇవి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఏందండి. దీనిలో కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో ఒక 1/4 టీ స్పూను పసుపు వేసుకుంటున్నానండి. ఒక 3 టీ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నానండి. ఒక 25 గ్రామ్స్కి చింతపండు వేసుకుంటున్నానండి. ఒక 25 గ్రామ్స్కి బెల్లం వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఉడికించుకున్న ఆనపకాయ ముక్కలు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇవి హై ఫ్లేమ్లో ఒక 7 to 10 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఒకసారి మిక్స్ చేసుకుని ఉడికించుకోండి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ అయిందండి. దీనిలో కొద్దిగా కరివేపాకులు వేసుకుంటున్నాను. ఒక 20 దాకా వేసానండి. ఇందాక కోసి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. ఒక 1/2 టేబుల్ స్పూను కారం వేసుకుంటున్నానండి. ఇవన్నీ మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు 2 మినిట్స్ అయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని చిన్న ప్యాన్ వేసుకోవాలండి. దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూను జీలకర్ర, 1/2 టేబుల్ స్పూను ఆవాలు, 3 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఇప్పుడు దీనిలో ఇవి వేసుకోవాలండి. వేసుకుని ఫ్యూ సెకండ్స్ వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/4 టీ స్పూను ఇంగువ వేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పోపంతా ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఎంతో రుచికరమైన దప్పడం పులుసు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుస్తానండి.